అబ్బాయి గారు గుణనిధి అనే ఆయన ప్రపంచంలో అందరికంటే గొప్ప చదువుగాడు. ఆయనే లాస్ ఏంజలిస్కి దగ్గరలో ఉన్నటువంటి, ఆ కాలిఫోర్నియాకి దగ్గరలో ఉన్నటువంటి లాస్ వేగాస్కి అధిపతి. అమెరికాలో లాస్ వేగాస్ అని ఉంటుంది, దానికి ప్రపంచ ద్యోత గృహం అని పేరు. నేను సరదాగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నాను, వేగంగా లాస్ అయిపోతాడు కనుక డబ్బులన్నింటినీ అక్కడ చూడంలో లాస్ వేగాస్ అని పేరెట్టారు అన్నారు. అయ్యా బాబు ఎన్ని విచిత్రాలు ఉంటాయంటే అక్కడికి వెళితే బయటికి రాలేరు. ఇక మీరు ఈజిప్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఒక ఇల్లు, ఇండియా ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఒక ఇల్లు, సింగపూర్ లాగా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశములకు నమూనాగా ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లు అన్ని గ్యాంబిలింగ్లే. అలా మొత్తం అందులో గడుగు పెడితే అసలు సూర్యుడు కనపడకుండా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే కప్పు అన్నమాట. కొన్ని మైళ్ళ దూరం ఉంటాయి ఆ కప్పులు. ఆ లోపల గడుగు పెట్టినవాడు ఇక రాత్రి పగలు తేడా తెలియదు. ఎందుకంటే వాడికి తెలియదు పగలంటే ఏమిటో, అసూర్యం పశ్య అన్నట్టుగా ఉంటుంది. అసలు జోదం ఆడకపోయినా గృహాలు చూడాలండి, ఆ టెక్నాలజీ చూడాలి, ఆశ్చర్యం కలిగించే వింతలు ఉంటాయి. ఓ అని దైవం, ఎన్ని నృత్యాలు, ఎన్ని గొడవలు. కలిపురుషుడు పూర్తిగా అక్కడే ఉంటాడు. అది చూచి కలిపురుషుడు జోలికి వెళ్లకుండా వచ్చిన వాడు వాడు సుఖుడు అంటే, లేకపోతే సుఖుడు. అక్కడికి వెళ్ళి లక్ష పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 నిమిషాల్లో కొన్ని లక్షలు పోతూ ఉంటాయి. ఎందుకని టిక్ అని కొడతాడు, అందులో డబ్బులు వేస్తాడు, డిమ్ అని వెళ్ళిపోతున్నది. పోయినవాడే తప్ప, నలమహారాజు అయిపోయినవాడు, ధర్మరాజు అయినవాడే తప్ప, అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించిన వాడు చాలా అరుదుగా ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి కాబట్టి ఎవరికైనా పోయే కాలం వస్తే అక్కడ గడతారట. ఎంత కోట్లు 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 పోతాయి. అక్కడ గవర్నమెంట్ రూల్ అది పెట్టుకోవచ్చు. అక్కడ జోదం నిషేధం కాదు, వ్యభిచారం నిషేధం కాదు, అన్నీ చట్టబద్ధమే. అది ఒక సుఖం. దానివల్ల ఏంటంటే వీడు తప్పుడు పనులు రహస్యంగా చేయడు, పోలీసులకు ఎక్కువ పందించి పెట్టడం. అంతేదా నీ కుమారుడు అటువంటి వాడు, ఆ లాస్ వేగాస్ అధిపతి. నీకు తెలియదేమో అతడు అంత బాగా జోదం వాడేవాడు, పట్టుదలకు అతను అంతకంతగా రెచ్చిపోతాడు. అవసరమైతే భార్యను కూడా తాకట్టు పెట్టేస్తాడు వాడు. మీ ఇంట్లో ఉన్న సొమ్ములు ఎన్నో ఈ ఊళ్ళో ఉన్నవాడు కొట్టేశారు, ఈ ఉంగరం నా చేతిలో ఓడిపోయాడు కనుక నాకు ఇచ్చాడు అన్నట్ట. ఆయనకి మతిపోయింది. ఎరా నీకు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా, నా కుమారుడేమిటి వేద పండితుడు అటువంటి వాడు జోదగాడు అంటావా, వాడికి వేదం వచ్చు కానీ జోదమేం తెలుసు, మావాడు సంధ్యావందనం చేస్తున్నాడు అని మావాడు చెప్పిందనగా అదొట్టి అబద్ధం. నీ కొడుకు ఉపనయనం అయిన దగ్గర నుంచి మా పాఠశాలలోనే ఉన్నాడు, ఆయన వేద పాఠశాలకు వెళ్ళలేదు, ఈ జోద పాఠశాలకి తప్ప. ఇక్కడికి వచ్చి తాగాడు, తందనాలు ఆడాడు, వాడికున్నంతమంది వేశ్యులు, వాడికున్నంత వ్యసనం, వాడికున్నంత తాగుడు ఈ ప్రపంచంలో మరొకడికి లేవు అనగానే మతిపోయింది దీనికి. నిజంగానే మా ఆవిడ నన్ను ఎంత మోసం చేసిందనుకున్నాడు. ఆ ఉంగరం తీసుకున్నాడు, వేలికి పెట్టుకోకుండా బొడ్లో పెట్టుకుని నడుముకున్నటువంటి వస్త్రం బిగించి కట్టుకున్నాడు. కొత్త కొత్తలు ఆడిపోయాడు, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, మహాబాధ కలిగేసింది, తట్టుకోలేకపోయాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆ క్షణంలో ఆయన చచ్చిపోయిన వాడు అయిపోయాడు, ఇంకా జీవచ్ఛవం అయిపోయాడు. అయినా కోపంతో ఉడికిపోతూ ఇంటికి వచ్చాడు. రాగానే ఏమే స్వామిదేవమ్మ ఇలా రా అన్నాడు. పరుగు పరుగును వచ్చింది ఆవిడ. అయ్య బాబాయ్ మా ఆయన ఎండలో వచ్చారు, అందుకే ఇంతంత కష్టపడొద్దంటున్నాను నేను, పొద్దున్న పాలు కూడా తాగలేదు కదా, మజ్జిగ కూడా తాగలేదు కదా, తొందరగా కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దామంది. నీ మొహం తగలయ్యా, భోజనం తక్కన పక్కన పెట్టవే. అంగోద్వర్తన కాలేయా త్వయా మెంగులితో ధృత నవరత్నమయీ శీఘ్రం తాం ఆనీయ ప్రయచ్చమే అన్నాడు ఆయన. అసలు వ్యాసుడి ప్రయోగం చూడండి, అంగోద్వర్తన కాలే అంటే ఒంటికి నలుగు పెట్టి బాగా తోమి ఆ తర్వాత నెత్తి మీద కుంకుడికాయ పులుసు పోసి తలంటి స్నానం చేయించేవారు. పూర్వం తలంటు అని స్నానం ఉండేదండు. అవి కుంకుడుకాయలు ఉండేవి తెలుసా, కుంకుడుకాయలు అంటారు, ఎప్పుడన్నా చూశారుగా, కుంకుడుకాయలు కొట్టి పులుసు మరగబెట్టి పెట్టేవారు. ఆ తర్వాత పొద్దున ఒళ్ళంతా నువ్వుల నూనె పూసుకుని చక్క పిండి నలుగు పిండి అని నలుగు పెట్టుకునేవారు. అలా కాసేపు ఉంటే ఈ నలుగు వల్ల ఒళ్ళంతా ఎంత బాగుంటుంది, నున్నగా ఉంటుంది ముఖం, చంద్రబింబంలో ఇలా ఉంటుంది అనమాట నలుగు పెట్టుకుంటే. లేకపోతే దిక్కుమాలిన ముఖం, మాడిపోయిన ముఖంలో ఉంటుంది. షాంపూలు అంత ప్రమాదం లేదు, అసలు జుట్టు అంతకే ఊడిపోతుంది. మీకు జుట్టు ఊడకుండా ఉండాలంటే కుంకుడుకాయలు పెట్టండి, ఆ తర్వాత నలుగు పెట్టుకుంటే ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది, చెమట తగ్గుతుంది, దిక్కుమాలిన పొక్కులు రావు. అందులో నూనె ఒంటికి రాసుకుంటే చలికాలంలో నువ్వుల నూనె ఎంత మృదువుగా ఉంటుందండి,
ఒంటికి నేను చెప్పాను, ఒకసారి మీరు ఆలోచించండి, అప్పటి నుంచి పొద్దున లేచి కాసేపు నువ్వుల నూనె రాసుకొని ఒక 5 నిమిషాలు ఆగండి, కుంకుడుకాయ పులుసుతో స్నానం చేసుకోండి, ఇంకా ఏ విధమైన వ్యాధులైన రాయక్కర్లేదు, మీ శరీరం ఎంతో సుఖంగా ఉంటుంది, చిటపట్లు ఉండవు, దరిద్రం ఉండదు, మళ్ళీ సబ్బుతో స్నానం చేయకండి. ఆ నువ్వుల నూనెకి ఆ శక్తి ఉంది. చలికాలంలో నువ్వుల నూనె రాసుకోవాలి, అది తైలాభ్యంగన స్నానం అంటారు. ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పారు, అవన్నీ వదిలాం. దాంతో ఆయువు లేదు, వేదము లేదు, ఆయుర్వేదన మిగిలింది మనకి. అందువల్ల అంగోద్వర్తనం అంటే తలంటు స్నానం, నలుగు పెట్టుకున్న స్నానం. తెలుగులో పద్యం రాశాడు శార్దూల పద్యం శ్రీనాథుడు, అద్భుతమైన పద్యం రాశాడు. ఈ మొత్తం శ్లోకానికి అందమైన పద్యం ఆయన కూడా రాశాడు. అంగోద్వర్తన వేళ నీవు తరహా సాంకూరముల్లోచన పంగ ప్రాంతముల దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా, ఆ ఉంగరం విప్పుడే శృంగారింపని చేత పావకునకు చేయం హవిర్దానము. ఈ పదాలే అంగోద్వర్తన కాలే, అది అంగోద్వర్తన వేళ. మే అంగులితో ధృత నవరత్నమయ్యి, అదే చెప్పాడు, అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా, అది చెయ్యకుండా నేను మాట వరస కూడా అగ్నిహోత్రుడికి వ్రేల్చను, అదే మాట చెప్పాడు ఆయన. నేను ఒకప్పుడు ఇంటికి వచ్చాను, అప్పుడు నువ్వు ఈరోజు మీరు తలంటి స్నానం పోసుకోండి అన్నావు. సరేనన్నాను, నా ఒళ్ళంతా తైలం రాసి బాగా చమురు వదిలించావు నాకు, నా ఒళ్ళంతా చమురు రాసి పిండి పూసి నువ్వే నలుగు పెట్టావు. అసలు భార్యామణి ఒంటికి అలాగ నూనె రాసి పిండి పెట్టి నలుగు పెడుతూ ఉంటే స్వర్గానికి దానికి తేడా లేదు అని నేను అనలేదండి. ఇప్పుడు నా మీద పడదు, పురాణంలో రాశాడు. పూర్వం భార్యాభర్తలు చక్కగా నలుగు పెట్టుకు స్నానం చేసేవారట. ఆ కాలం వెళ్ళిపోయిందిట. అలా నలుగు పెడుతూ నెత్తి మీద నూనె పోసి టుక్ టుక్ టమని వర్ధనా చేసింది. ఆ తలంటడానికి ముందు కుంకుడుకాయ పులుసు పోసే ముందు ఆయన చేతి వేలికేసి చూసింది. ఆ వేలికి రాజుగారిచ్చిన నవరత్న అంగుళీయకం ఉన్నది. ఆ ఉంగరం కేసి చూసి అని నవ్వు నవ్వింది. ఓ సయ్యాట కల్పించింది, ఓ శృంగారపు చేష్ట చూపించింది, కొంచెం కొంగలా జార్చింది. ముచ్చట పడిపోయాడు ఈయన. తలంటుతూ ఉంటే ముచ్చట పడిపోయి ఉంగరం కేసు చూస్తుంది ఆవిడ అనుకుని ఆ ఉంగరం తీసి, ఆ ఉంగరం ఏ ఫింగర్కు ఉంటేనే, నువ్వైతేనే నేనైతేనే బొంగరంలా నీ దగ్గరికి రావాల్సిందే కదా అని ఆవిడ వేలెక్కు తొడిగట్ట. ఆనాడు తలంటుతూ తలంటుతూ నా ఉంగరం లాక్కున్నావే, ఆ ఉంగరం ఇప్పుడుదే, ఆ ఉంగరం ఇప్పుడే శృంగారింపని చేత పావకొనకు చేయన్న హవిర్దానమున అన్నాడు. ఆ ఉంగరం ఇప్పుడు నా వేలికి తొడుక్కోకుండా అగ్నిహోత్రుడిలో నెయ్యి పొయ్యను, యజ్ఞం చెయ్యను. వసేవ్ తలంటడం ఎలా అంటుతారని ఇప్పుడు నాకు అర్థమైందే, నువ్వు బాగా తలంటావే, ఆ తలంటినప్పుడు పుచ్చుకున్న ఉంగరం తేవే అన్నాడు. పోనీ ఇప్పుడైనా చెప్పచ్చు కదండి ఆవిడ, అప్పుడు కూడా జంకు గొంకు లేకుండా కొంచెం జాన అయిపోయింది రండి, అందుకని ఆ ఉంగరం ఎక్కడికి పోతుందండి అంది. భర్తగారు ఈ పూట ఎందుకు ఉంగరం గురించి అడుగుతున్నాడనే ఊహ ఇంకా రాలేదు ఆవిడకి, భర్తకి ఇంకా ఏం తెలియదు అనుకుంది. అందుకని ఆవిడ ఏమన్నారు, జానవులే వరవేణవులే అన్నారు. ఆ తర్వాత మాట మనకు వద్దులేండి. అప్పుడు ఏమన్నది వైగా, ఏమండి ఆ ఉంగరం బీరువాలో తాళం వేసి భద్రపరిచాను, బీరువా తాళాలు ఎక్కడెట్టానో తెలియట్లేదు ఈ మధ్యన, పైగా ఆ బీరువాకి నెంబర్ బీరువా అది, ఆ నెంబర్ నొక్కితే కానీ లాక్ ఓపెన్ అవ్వదు, నెంబర్ మర్చిపోయాను. తర్వాత చూద్దానులేండి ఆ ఉంగరం ఎక్కడికి పోతుంది, టింగు రంగాని మన దగ్గరికే బొంగరంలా తిరిగి వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం దాటిపోయింది, మీరు యజ్ఞం చెయ్యాలి. రకరకాల పదార్థాలు చేశాను, దద్దోజనం చేశాను, పులిహార చేశాను, కట్టు పొంగలి చేశాను, చక్కెర పొంగలి చేయించాను, అబ్బబ్బో రకరకాల పిండి వంటలు, కూరలు, బజ్జీలు, ఒడియాలు, ఒడియాలతో భోజనం చేయాలండో, అప్పడాలు, బొప్పడాలు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. పైగా ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణోత్తములు భాగవతం పారాయణం చేసుకుంటూ చేసుకుంటూ మన ఇంట్లో మంచి భోజనం వస్తున్నారు వచ్చారు. మొగసాలనున్నారు జగతీ సుపర్వులు చల్లవారిన ఏని చవులు తప్పు,
ఇదిగో ఇంటి వాకిటి దగ్గర అరుగు మీద కూర్చుని ఉన్నారు బ్రాహ్మణోత్తములు, ఎప్పుడు భోజనం పెడతామా అని. పదార్థాలేమో వేడి తగ్గిపోతున్నాయి, వేడి తగ్గిపోతే అంత రుచిగా ఉండదు. పాయసమైనా సాంబారైనా అన్నమైనా కాస్త వేడి వేడి తింటే రుచిగా ఉంటుంది. ఒక పులిహోర మాత్రం వేడిగా ఉండకూడదు, అది కొంచెం చల్లారేకే కలపాలి, లేకపోతే తెలివి తెల్లారుతుంది. దద్దోజనం వేడిగా ఉంటే ఏమో ఉంటుందండి, వేడివేడి దద్దోజనం తింటే ఈ నాగోలు కారులో తీసుకెళ్ళి అంటే తార్నాకు పట్టుకుపోతాడు. అంచేత దద్దోజనం మహిమది, బుద్ధిమాంద్యం ఎక్కువ వస్తుంది. చల్లారిపోయిన పదార్థాలకు రుచి ఉండదు. అందువల్ల భోజనం చేశాక అప్పుడు మీకు ఉంగరం ఇస్తానండి అంది. దాంతోకి ఈయనకి మండిపోయిందండి. ఇక అంత మంటలో కూడా మొదట్లో తిట్టలేదు. హంహో సత్పుత్ర జనని నిత్యం సత్య ప్రభాషిణి యదా యదా త్వాం సంపృచ్చే తనయ క్వగత స్థితి తదా తదే తత్వం బ్రూయానాథ ఇదానీం స నిర్గత అధీత్య అధ్యయనార్థంచ ద్వత్రైర్మిత్రైః సయుగ్భిః. ఓసి దిక్కుమాలిందన్నా, సత్పుత్రుణ్ణి కన్నావు, ఎంత గొప్ప కొడుకుని కన్నావో, మహానుభావుడైన సత్పుత్రుణ్ణి కన్నావే, సత్పుత్ర జనయిత్రి, నిత్యం సత్యం తప్ప అసత్యం ఆడవే అంటే దెప్పడం అన్నమాట. కొడుకు దరిద్రుడైతే ఆ కొడుకుని పట్టుకుని తిట్టకుండా బా బంగారం లాంటి కొడుకుని కన్నావులే అంటే దెప్పడం కదా. ఎప్పుడు అబద్ధం ఆడేదాన్ని, అబ్బో నిత్య సత్య ప్రభాషిణి అంటే ఇంక వేరే తిట్టక్కర్లా. మహానుభావుడు శ్రీనాథుడి యొక్క అనువాదం కూడా భలే ఉంటుందండి. అవుని సత్పుత్ర జనయిత్రి అవుని సాధ్వి అన్నాడు ఆయన. అవునవును, సత్పుత్ర జనయిత్రివి, అవునే నువ్వు సాధ్వీమణివి, ఇలాగే చెప్పాడు ఆయన కూడా. హం హో అని సంస్కృతం అంటే అవునే అవునే అన్నాడు. ఈ అవునే అండం తెలుగుకి అందం అన్నమాట. అందులో అనువాదం చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రతి శ్లోకము చదవండి, అనువాదం చదవండి, మీకు కవిత్వం రాకపోతే అడగండి. పదార్థాన్ని యథాతథంగా చెప్పేయకూడదు, అందువల్ల ఎలా పడి చెప్పాలో అలా చెప్పాలి. నువ్వు ఎంత గొప్పదానివి, నేను ఎన్నిసార్లు అడిగానే నిన్ను, ఏడే కొడుకుని అడిగితే ఇప్పుడేనండి చదువుకోవడానికి తోటి పిల్లలతో కలిసి వేద పాఠశాలకు వెళ్ళాడు అని అబద్ధం ఆడలేదా? ఇదానీం స నిర్గత, ఇప్పుడే వెళ్ళాడు అనేదిట. ఏది వాడు ఎప్పుడో తెల్లవారుజామున మూడింటికి వెడితే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళాడు. పైగా మిత్రైహి స యుక్ బహిహి, మిత్రులతో కలిసి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఆ మిత్రులంతా వేద పండితులు అని వేద పండితుల పేర్లు చెప్పేది పైగా. ఇదిగో ఈయన పుల్లయ్య స్వామయాజీ, ఆయన ఎల్లయ్య స్వామయాజీ, వీళ్ళందరితో వెళ్ళాడంటే ఆ పిల్లల్ని నేను చూశాను కనుక ఆ పిల్లలతో వెడితే నా కొడుకు కూడా మంచివాడని భ్రమలో పడిపోయారు కదా నీ వల్ల. నేను ఏమి లాభమైంది నీకు? నీ కొడుకు జోదం ఆడుతూ ఉంటే స్వాధ్యాయం చదవకపోయినా వాడు చదివాడని అబద్ధమాడావు, సంధ్యావందనం చేయకపోతే చేశాడన్నావు, వాడేమో యజ్ఞం చేశాడన్నావు, అన్నీ చదివాడన్నావు. ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. సరే నడు, ఇంట్లో ఏమున్నాయో చూద్దాం, వస్తువులు లేవో అని వెతకడం మొదలెట్టాడు. ఆ ఇల్లు లంకంత కొంప, పైన పెద్ద పెద్ద మేడలు, బీరువాలు. ఆ బీరువాల్లో కొన్ని లక్షల పట్టు వస్త్రాలు చీరలు ఉండాలట. ముందు బట్టల బీరువాలు తీయించాడు. అసలు ఏ బీరువాలోనూ లేవండి, పట్టు పట్టు చీరలు లేవు, పట్టు పంచెలు లేవు, అయ్యవారు నట్టిల్లులో ఉందన్నమాట. ఈయనకి మతిపోయింది. అసలు రేపు పొద్దున్న నేను ఏ బట్టలు కట్టుకోవాలి ఇక్కడ? ఏవి ఈ బీరువాలో? ఎర్రంచు బట్టలు, ఇందులో వంకాయ రంగు పట్టు చీరలు, అవన్నీ కనపడటం లేదు. ఈ బీరువ ఖాళీ, అదేదో మనకి మాయాబద్ధాలు శర్మ శాస్త్రి ఉన్నవి లేవు, ఖాళీ 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 అంటారే, అలా అయిపోయింది బీరువాలన్నీ, అన్నీ ఖాళీయే. ఇంకీ జుట్టు పీకేసుకున్నాడు. ఈ చీర ఇంత ఖరీదు, ఆ చీర అంత ఖరీదు, ఓసి దిక్కుమాలిందానా, నువ్వు కట్టుకుంటావు అనుకున్నానే, ఇప్పటికి ఆ చీర ఏ భోగందాని నడుము మీదకి వెళ్ళిందో గదే. అయ్యో నేను కట్టుకునేటటువంటి యజ్ఞం చేయడానికి పెట్టుకున్న పట్టు పంచెలు ఈ దరిద్రుడు ఏ జోదగాడికి ఇచ్చాడో గదే అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ బట్టల బీరువాలన్నీ ఖాళీ అయిపోవడం చూసి ఇక ఈ పట్టు వెండి సామాన్ ఉన్న చోటుకి వెళ్ళాడు. 200 బీరువాలు వెండి సామాన్, అవి ఎంతంత కుందులు, ప్రమిదులు, బంగారపు కంచాలు, చిన్న చిన్న టిఫిన్ ప్లేట్లు, బిందులు, చెంబులు, ఒకటి కావు, అన్నీ వెండి సామాన్లు. ఆ వెండి సామాన్ ఉన్న గృహంలోకి వెళ్ళానమాట.
రజత పాత్రల గృహం. లోపలికి వెళ్ళి బీరువాలు తీశారు, అందులో రజత లేదు, ఇంకో తా లేదు, అంతా భ్రాంతి. మొత్తం బీరువాలన్నీ ఖాళీ. అమ్మో అమ్మో అమ్మో, మొత్తం భూమండలంలో ఉన్న బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి దానం ఇచ్చినా తరగనన్ని రజిత పాత్రలు ఉండేవి, అవి మొత్తం నాశనం అయిపోయాయి అనుకుంటూ ఈ పట్టు బంగార పాత్రలు ఉన్న చోటుకు వెళ్ళాడు. అక్కడ బంగారం కొండలట, పళ్ళేలట, కంచాలట. దిక్కుమాలాడు, కంచం మనకిచ్చినా హాయిగా సింహాసనానికి వాడుకునేవాళ్ళం. ఇంత ఇంత బంగార పాత్రలో కనీసం నా బోటివాడికి ఒక 10 కేజీలు బంగారం ఇచ్చిన సింహాసనం తయారయ్యేది కదండి. అనౌన్స్మెంట్ చేయటం రోజు, వాడు అరగ్రామ్ వీడియో అరగ్రామ్ తేవాల్సిన అవసరం లేకుండా ఉండేది కదా. చూస్తూ చూస్తూ సింహాసనానికి ఇవ్వలేము, భాగవతం పెట్టడానికి ఇలా దరిద్రులకు ఇస్తాం కదా. అంటే మీలాంటి మంచివాడి గురించి చెప్పాలా, అలాంటి పాపిష్టవాడి గురించి చెప్పాం. అప్పుడప్పుడు మొత్తం బంగారపు గిన్నెలు, బిందులు, పళ్ళాలు, పీటలు కూడా బంగారంతో చేర్చుకున్నట్టు అవి కూడా పోయాయి. ఇక ఈ పట్టు నవరత్నాలతో తయారు చేయబడిన ఉంగరాలు, దీపపు స్తంభాలు ఇవన్నీ చూచాడు. ఇవన్నీ కనపట్టలేదు, వడ్డాణాలు కనపట్టలేదు. అయ్యే బాబు, ఇక ఏడవడం మొదలెట్టాడు ఆయన. అంటే పోయినందుకు ఏడవడం కాదు, పాపిష్టి పనికి తగలేసినందుకు. అదే వాడు దానం చేస్తుంటే ఆనందించేవాడు ఆయన. పాపం ఆయన ఎంత మంచివాడు అంటే యజ్ఞం చేసేవాడు కన్నా దానం చేసినా సంతోషించేవాడు. పాడు చేసాడు వాడు, అందుకని ఏవీ లేవు, మొత్తం సర్వనాశనం చేశారు. నీవు నీ కొడుకు ఊచముట్టుగా నా కొంపంతా పాడు చేశారు కదే, దీనివల్ల ఏమి సాధించావే? నువ్వు ఒక్కనాడు నిజం చెప్పి ఉంటే నా కొడుకుని తిట్టో కొట్టో నయానో భయానో దారిలో పెట్టుకుని బాగు చేసుకునేవాడిని. నా కొడుకుని పాడు చేసిన నువ్వు నా పెళ్ళంగా ఉండడానికి పనికిరావు. అపుత్రత్వం వరం నృణాం కుపుత్రాత్ కులపంసనాత్ త్యజేదేకం కులస్యార్థే నీతిరేష సనాతని. చెడ్డ కొడుకు పుట్టడం కంటే పిల్లలు పుట్టకపోవడమే మంచిది, కుపుత్రత్వం కంటే అపుత్రత్వమే మేలు. ఛీ, ఇటువంటి కొడుకు పుట్టడం కంటే పిల్లలు లేకపోతే బాగుండేది కదా. హాయిగా నువ్వు నేను కలిసి యజ్ఞం చేసుకునేవాళ్ళం. శాస్త్రం ఏం చెబుతుందంటే, తన వంశమును నిలబెట్టుకోవడానికి, వంశం పాడైపోతున్నప్పుడు పాపిష్టి వాడైన కొడుకును ఒకరిని విడిచిపెట్టాలి అని నీతి. ఇది సనాతనమైన నీతిట. అంటే ఇంట్లో కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు వల్ల కొంప పాడైపోతుంది, అప్పుడు వాడిని గెట్ అవుట్ అని విడబట్టి బయటకెంటేయాలి. ఆ కొడుక్కి నాకు సంబంధం లేదని పేపర్లో ప్రకటన ఇచ్చేయాలి, వాడు చచ్చినట్టు భావించాలి. అలా వంశం నిలబెట్టుకోవడానికి ఒక కొడుకుని విడిచిపెట్టడమే ధర్మం. ఇప్పుడే నేను నా కొడుక్కి నివాపాంజలుడు ఇస్తున్నాను, అంటే తిలోదకాలు. చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు, నువ్వులు తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ సంకల్పం చెప్పండి అన్నాడు. ఈయన సంకల్పం చెప్పాడు, నా కొడుకు గుణనీధి అనేవాడు చచ్చిపోయాడు, వాడికి సద్గతులు కలుగ్గాక అని నువ్వులు నీళ్లు బతికొండగా విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెడితే ఇక చచ్చిన వాడికి లెక్కట. తండ్రి కనుక అలాగ తిలోదకాలు ఇస్తే ఆ కొడుకు ఇక బతికిన వాడితో సమానం కాదు. వాడు మళ్ళీ ఇంట్లోకి రావాలంటే దత్తత తీసుకోవాలి, అది శాస్త్రం. అందుకే ఆయన కొండ బదులు కొట్టేసి మరీ వాడికి ఇచ్చేశాడు. కొండ ఎప్పుడు పగలు కొడతారు? ఢామ్ అన్నప్పుడు. అలా కొండ ఢామ్మని పగలగొట్టి తిలోదకాలు ఇచ్చాడు. ఇంకా కోపం ఆగలేదు, నీకు నాకు ఇక సంబంధం లేదు, నీలాంటి పాపిష్టి పెళ్ళం ఉండడం కంటే నాకు పెళ్ళం లేకపోయినా పర్వాలేదు అని ఆవిడ కూడా విడాక్ 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 అని గట్టేశాడు. సాధారణంగా అలా చెయ్యరు. ఆ టైంలో ఏ దరిద్రుడి దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాడు, ఏ సంప్రదాయం వచ్చిందో, భార్య కూడా గురిచ్చేసట. ఇది ఇంకా కోపమే. కోపం రావచ్చు కానీ ఎంత చెడ్డదైనా పెళ్ళాన్ని విడిచిపెట్టకూడదు, ఇది మాత్రం తప్పనే చెప్పారు శాస్త్రంలో, పురాణంలో చెప్పారు. భార్య ఎంత దుర్మార్గురాలైనా కొడుకు మీద కోపంతో భార్యను విడిచిపెట్ట కావాలంటే కొంతకాలం మాట్లాడడం మాలి, ఆవిడ చేతి కూడు తినడం మాలి. కానీ పెళ్ళాన్ని విడిచిపెట్టి రెండో పెళ్లి కూడా చేసుకున్నట్టు ఇమీడియట్లీ. ఆ కాలం కాబట్టి చెల్లిందనుకోండి, ఇప్పుడే కోర్టులు ఈయన చచ్చిపోయినట్టుకు విడాకులు ఇస్తాయి. అందువల్ల కోర్టులు కొంత నిలబెట్టకపోతే ఇలా కొంపలు కూలిపోవు. మరీ నీచమైతే విడిచిపెట్టాలి, కానీ క్షణికోద్రేకంతో విడిచిపెట్టకూడదు కదా. ఎంతో భక్తితో వేదమంత్రాల మధ్యలో పెళ్లి చేస్తున్నారు. నేను ప్రాణం పోయినా విడిచిపెట్టను అని ఒక శపథం చేశాడు. విడిచిపెట్టాలి అంటే తగిన కారణం ఉండాలి. సరే, ఆమెతేనే ఆవిడ విడిచిపెట్టేసి కించిత్ కమత్ర శరణం భవేత్ అనుకుంటూ మరో పెళ్ళాన్ని చేసేసుకున్నాడు. ఈ విషయం ఏది, పెళ్ళాన్ని విడిచిపెట్టాడని, కొడుక్కి బతికుండగానే తిరోధకాలు ఇచ్చాడని,
ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ద్యోతగృహంలో ఉన్న గుణనిధి చెవిలో వేశారు. అంటే అప్పుడే వాట్సాప్ వెళ్ళిపోయింది అక్కడికి, వాట్సాప్ మెసేజీ, టెలిగ్రామ్ మెసేజీ, సిగ్నల్ మెసేజీ, 24 న్యూస్ ఛానల్ ద్వారా వెళ్ళిపోయి. ఇంకేముంది, వాడు వణికిపోయాడు. మా నాన్న కోపం నాకు తెలుసు, మా అమ్మనే మెడబట్టుకు గెంటాడంటే నేను ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ కర్రతో నా బుర్ర మీద కొట్టి నన్ను చంపి మళ్ళీ పిండం పెడతాడు. ఈ గండం నుంచి నేను బయటపడాలి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? దేశాంతరేహ్యస్తి ధనః సద్విద్య సుఖమేధతే భయమస్తి ధనే చౌరాత్ సవిద్య సర్వతో భయః. అప్పుడు వాడికి విద్య విలువ గుర్తుకొచ్చిందిట. నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, జోదం తప్ప నాకు వేదం రాదు. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు, దేశాంతరే ఊరు వదిలి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ భౌతికమైన డబ్బు కంటే విద్య గొప్ప డబ్బు, ఇంట్లో ఉన్నప్పుడు కంటే బయటికి వెళ్ళినప్పుడు విద్యతో బతకవచ్చు. ఇప్పుడు చాలామంది అమెరికా దేనితో వెళ్తున్నారు, కేవలం డబ్బుతో వెళ్ళరు, కష్టపడి చదువుకుని సాఫ్ట్వేరు మెడిసన్నో ఇంకోటో చదువుకుని ఈ విద్య వల్ల దేశం కాని దేశానికి వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నారు, కీర్తి తెచ్చుకుంటున్నారు. అంటే విద్యాధనం సర్వధన ప్రధానం అని నిరూపించారు వాళ్ళు. మేము ఇన్ని దేశాలు ఎలా తిరుగుతున్నాం, డబ్బులు పెట్టుకు తిరుగుతున్నామా? కేవలం డబ్బు ఉంటే వెళ్ళగలమా? మా పాండిత్యం వల్ల అమెరికా వెళ్ళాం, దక్షిణాఫ్రికా వెడుతున్నాం. అందుకని విద్య దేశాంతరంలో ధనం అన్నారు. ఈ దేశం వదిలి ఇంకో చోట కడితే విద్యాధనం అక్కడ. అందుకే సద్విద్య సుఖమేధతే, సమాసం అవటం వల్ల సద్విద్య అయిందండోయ్, అంటే సద్యవిద్య కలిగిన వాడు సద్విద్యుడు అనమాట. విద్య అనే శబ్దం ఇలా ఎందుకు మారిందని కొందరికి అనుమానం రాకుండా ఉండని చెబుతున్నాను. బాగా చదువుకున్న విద్య కలిగిన విద్యావేత్త ఉన్నాడే వాడు ఎక్కడికి వెళ్ళినా సుఖాన్ని పొందుతాడు. భయమస్తి ధనే చౌరాత్, అంటే దొంగతనం వల్ల డబ్బుకి భయం ఉన్నది. ఒక ఆవిడ బస్సు ఎక్కింది, ఫ్రీ కదా అని బస్సు ఎక్కింది, అంతే మెడలో గొలుసు కొట్టేసట. జరిగింది చూడండి, మీరు నేనే అబద్ధం అట్లా, ఊరికే వచ్చింది ఊరికే వచ్చింది అని బస్సు ఎక్కగానే 10 కాసులు గొలుసు కొట్టేశాడు. అయ్యింది అవునా? ధనమునకు దొంగ భయం ఉంటుంది. డబ్బు ఎంత సంపాదించండి, జాగ్రత్తగా ఉండొచ్చు పోవచ్చు, మెడలో గొలుసు కొట్టేయచ్చు, చెప్పులు కొట్టేయచ్చు, జేబులో చేయట్టి పరుసుని కొట్టేయచ్చు, గుళ్ళోకి వెళ్ళి గోవింద గోవింద అంటే జేబులో చేయట్టి పోయిందా పోయిందా అని వాడు పట్టుకుపోతాడు. కాబట్టి డబ్బులకు ఎప్పుడు దొంగ భయం ఉంటుంది, కానీ దొంగ భయం లేనిది ఏది? విద్యాధనం. నీ విద్యను ఎవడు ఎత్తుకుపోతాడు? నీ చదువుకున్న చదువుని ఎవడు పట్టుకెళ్ళాడు? నీ చదువు నీలోనే ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అనని ఏ షాపింగ్ అయినా టపాటపా చేస్తే అది షాపింగ్ కాదు క్రాఫింగే. డబ్బంతా ఖర్చు పెడితే నాశనం అవుతుంది, కానీ విద్యాధనమో ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుందిట. వ్యయీకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అనగా ఇప్పుడు నేను ఉన్నాను, కాశీఖండం చెప్పాను, మళ్ళీ రేపు చెబుతున్నాను. అంటే ఖర్చు పెట్టడం చెప్పడం అంటే, చెప్పే కొద్దీ ఏమవుతుంది నాకు, ఇంకా శ్లోకాలు గుర్తుండిపోతాయి, ఇంకా జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. 10 చెబితే ఆ పుస్తకం పుస్తకంలో ఉంటుంది. కొంతమంది నచ్చబెట్టండి, వాడు రోజు నడిపే కారును కూడా మళ్ళీ తారణాకు పట్టుకుపోతాడు, వాడి కర్మది.